చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ప్రభుత్వం గతంలోని పేదలకు ఇళ్లు పట్టాలు ఇచ్చారు. ఆ భూమిని ఒకరు రాజకీయ అండతో కబ్జా చేసి రాత్రికి రాత్రే కొబ్బరి చెట్లు నాటారు. రెవెన్యూ అధికారులు చెట్లను తొలగించి స్వాధీనం చేసుకున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే, చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలంలోని అరమూతనపల్లి, శాంతిపురం, బడుగుమొకలపల్లి గ్రామాల్లోని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించారు. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఉన్నారు. పల్లి రెవెన్యూలో సర్వే నెంబర్ 55/2 సెంట్లు భూమిని ఎంఎస్ఆర్ కాలనీగా పేదలకు పట్టాలు ఇచ్చారు. ఈ భూమిని శాంతిపురంకు చెందిన గోవిందప్ప ఆక్రమించాడు. పేదలు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీని మీద శాంతిపురం రెవెన్యూ వారు సర్వేలు చేసి శాంతిపురం తహసీల్దార్ ఆక్రమణ భూమిలో రాత్రిపూట నాటిన టెంకాయ చెట్టును తొలగించి ప్రభుత్వం పరం చేసుకున్నారు. పోలీసు వారికి చెప్పి కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఇలాంటి ప్రభుత్వ భూములు, దేవాలయ భూములు, రాజు కాలవాలు, డికేటీ భూములను రాజకీయ అండతో ఆక్రమించి రియల్ ఎస్టేట్ చేస్తున్నారు. ఈ తంతు కుప్పం నియోజకవర్గంలో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జరుగుతున్నది. ఇప్పటికైనా ఉన్నత అధికారులు ఈ అక్రమాలపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఇంత పదుందా సార్? అక్కడ ఫోన్ కూడా కూడ ఇట్లే వెళ్తున్నాం. వారం 14 కదా, వారం